నమస్తే రమేష్ గారు నమస్కారం అండి బాగున్నారా బాగున్నానండి మీ దేవురు మీరేం చేస్తున్నారు మా సాధనా టీవీ ప్రేక్షకులతో పంచుకోండి సాధనా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నాది బాలాయపల్లి మండలం పిగిలం కొత్తపాండంలో ఒక చిన్న కుగ్రామం నేను చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి ప్రభావం వల్ల భాగవత రామాయణ వీటి విశేషాల పట్ల ఆసక్తి పెరిగి నేను తెలుగుని విద్యాభ్యాసం చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగుని చదివి పూర్తి చేశాను ఈ ఎంఏ తెలుగు ఈ తెలుగు భాష పట్ల మీద అపారమైనటువంటి ఆసక్తిని అనురక్తిని పెంచుకొని చిన్న చిన్న కవితలు ముఖ్యంగా సన్మాన పత్రాలు ముఖ్యంగా రిటైర్మెంట్ పదవీ విరమణ చేస్తున్నటువంటి వాళ్ళకి అందించడం ఏదైనా గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళకి ప్రజాప్రతినిధులకి ఇలా ఇస్తే వాళ్ళ సంతోషం వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడు నా రచనకు ఎంత ప్రాధాన్యం ఉందో భావన నాకు కలిగింది ఇట్లా నేను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదవడం వల్ల నాకు ఈ సన్మాన పత్రాలు రాయడం కవితలు రాయడం పద్యాలు పాడడం కాస్త ఉన్నదానికంటే కాస్త మెరుగైందని నేను చెప్పుకుంటున్నాను తెలుగు భాష పట్ల మీకు ఎంత ఆసక్తి కలగడానికి ఏంటి గజ్జె గజ్జెకాయ కన్నా ఖర్జూరము కన్నా వెలది మోమి కన్నా వెన్న కన్నా తేనె కన్నా నాకు తెలుగు భాషే తీపి మహిత వినయశీల మల్లెమాల అన్నిటికన్నా మధురమైనది అమృతమైనది మాతృతుల్యమైనటువంటి భాష మాతృభాష కాబట్టి మాతృభాషలు కనుమరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నా వంతుగా నాకు జన్మనిచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడినటువంటి భాష కోసం నా వంతుగా నేను ఏదో సేవ చేయాలి అనేటువంటి ఆసక్తితో అనురక్తితో నేను తెలిసినంత విధంగా తెలుగుని బోధించడం తెలుగు భాషను మాట్లాడే విధంగా ఆచరింపజేయడం ఇది నా ప్రధాన కర్తవ్యంగా చేస్తూ నేను ఏ తెలుగు భాష కోసం కృషి చేస్తూ ఉన్నాను జానపద సాహిత్యం పట్ల మీకు ఏదైనా అనుభవం ఉంటే మా సాధన టీవీ ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి జానపద గేయాన్ని పాడతారా ఒక కొడుకు పెళ్లి సూపులకి వెళ్ళి అక్కడ అమ్మాయిని చూసి అమ్మాయి ఎల్ ఎలా ఉందో ఆ పెళ్ళికొడుకు అమ్మతో చెప్తున్నాడు ఇలా చూశానమ్మా ఎలా ఉంది అని చెప్పి ఆ ప్రకృతిలో ఉన్న అందాలని కనిపించేటట్టుగా చూపిస్తున్నాడు అమ్మతో చెప్తున్నాడు అమ్మతో చెప్తున్నాడు ఎలా ఉందో చూద్దాం పల్లెటూరి లోపిలను చూసినా చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా నా పంచ ప్రాణమమ్మా పల్లెటూరి లోపిలను చూసినా చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా నా పంచ ప్రాణమమ్మా పూలు పండ్లు మరి తెచ్చి పెడుదిన పుస్తి కట్టి మరీ ఏళ్ళు కొందున దాన్ని తప్ప వేరే పెళ్ళంటూ చేసుకోనే దాన్ని తప్ప వేరే పెళ్ళంటూ చేసుకోనే దాన్ని చేసుకొని గుండెలో దాచుకుంటా దాన్ని చేసుకొని గుండెలో దాచుకుంటా పాల పొంగుల రూపమున్నది చందమామల అందమున్నది పేద ఇంటిది మంచి మనసుది ప్రేమ గల్లది గుణము చక్కనిది ఎందరినో మించి ఎంతో అందమైనదమ్మా ఎందరినో మించి ఎంతో అందమైనదమ్మా అందుకనే దాన్ని మరీ కోరుకుంటేనమ్మా అందుకనే దాన్ని మరీ కోరుకుంటేనమ్మా పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా నా పంచ ప్రాణమమ్మా అమ్మ ఎలా ఉంటుందంటే పూరి గుడిసిలో పువ్వు లాంటిది చీకటింటిలో వెన్నెల్ వెనిల్లాంటిది కోల ముఖముది కోవిల్ బంతి పువ్వుల నవ్వుతుంటది అమ్మా నీ కోడల్ కుందానాల్లబమ్మ నీ కుందానాల్లబమ్మ నీ ముద్దు కోడలమ్మ కుందానాల్లబమ్మ నీ ముద్దు కోడలమ్మ పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా నా పంచ ప్రాణమమ్మ చదువు వచ్చినది రాత వచ్చినది తెలుగు ఇంటికి రత్నం లాంటిది చలవేరులా నడకలున్నది చంద్రవంకల ముద్దుగున్నది నీ కొడల్లాంటి పిల్ల మన ఊరు లేనలేదే నీ కొడల్లాంటి పిల్ల మన ఊరులోనలేదే మూడు ముళ్ళు వేసి గుండెలో దాచుకుంటా మూడు ముళ్ళు వేసి గుండెలో దాచుకుంటా పల్లెటూరిలో పిల్లను చూసిన చాలా మంచిదమ్మా చాలా మంచిదమ్మా నా పంచ ప్రాణమమ్మా నా పంచ ప్రాణమమ్మా ఇలా అమ్మతో చెప్పినప్పుడు అమ్మ సంతోషం ఆ జానపదల్లో కలిగేటువంటి ఆనందం అత్యద్భుతంగా ఉంటుంది మీరు ఇంతవరకు ఎవరెవరికి సన్మాన పత్రాలు రాశారు ఎంగడగిరి కళలకు కాణాచి అంటే నాటకాలకు కూడా అని కూడా మన పూర్వీకులు చెప్పుకుంటూ ఉండారు ఎంగడిగిరి నుంచి నా అదృష్టం ఏంటంటే నేను ఎంగడగిరిలో ఉండడం మాది పక్కన ఊరైనా కానీ ఇక్కడికి కొన్ని ప్రముఖమైనటువంటి సంస్థల ద్వారా ముఖ్యంగా సంగీత దర్శకుడు మనీష్ శర్మ కానివ్వండి తర్వాత రచయిత వెనెల్కంట కానివ్వండి గాయకులు బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి వాణిజీరామ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా వెంకటగిరికి రావడం వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళు ఉన్నటువంటి గొప్పతాన్ని వాళ్ళ యొక్క ఉన్నతిని గురించి ఒక కవిత రూపంలో రాసి ఆ వేదిక మీద సమర్పించినప్పుడు నాకు కలిగేటువంటి ఆనందం అంతా అయింది కదా ఇలా సుమారు వెంగడగిరిలో నేను ముఖ్యంగా ఈ ప్రముఖులకి ఒక యాభై మందికి దాకా రాస్తే ఇక రిటైర్ అయినటువంటి పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకైతే నాకు తెలిసి ఒక రెండు వందల మంది దాకా నేను సన్మానాలు రాస్తుంటాను ఇది గుర్తించినటువంటి వెంగడగిరి సాక్షి పేపర్ వారు ఒకసారి నాకు సన్మానాలు కేర్ ఆఫ్ రమేష్ అనేటువంటి ఒక క్యాప్షన్తో ఒకసారి మంచి ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా వారే మన ఇవన్నీ చూసి తెలుగు భాషకి చేస్తున్నటువంటి సేవను గురించి కూడా చూసినప్పుడు నాకు మళ్ళీ ఒకసారి మన ఊరి కవి అనేటువంటి ఒక క్యాప్షన్తో వాళ్ళు చిన్న ఆర్టికల్ కూడా ఇవన్నీ కూడా నా భాష ప్రచారానికి నా భాష యాప్తికి నా వ్యక్తిగత గుర్తింపుకు ఉపయోగపడుతూ వీటన్నిటి కూడా తెలుగు భాష ప్రచారానికి ఉపయోగించుకోవాలనేదే నా ఆశ ఆసక్తి మరి తెలుగు పట్ల ఇంత ఆసక్తి ఉన్నా మీరు తెలుగు భాష కోసం మీరు చేస్తున్న కృషి ఏంటి నేను తెలుగు భాష వికాస వేదిక అనేటువంటి ఒక సొంత ఒక సంఘాన్ని ఒక సంస్థని స్థాపించేసి దాని ద్వారా పిల్లలకి శతక పద్యాలు పోటీలు పెట్టాం ఆ పోటీలు పెట్టినప్పుడు ఆ బహుమతి ప్రధానోత్సవం రోజు తెలుగులో ప్రావీణ్యం పొందినటువంటి రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత నామినీ సుబ్రహ్మణ్యం అతను మంచి కథకుడు కోటా పురుషోత్తం సాకం నాగరాజు గారు ఇలాంటి వారందరినీ తీసుకువచ్చి వాళ్ళ దగ్గర బహుమతులు ఇప్పించడం అంటే పిల్లలకి తెలుగులో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు తెలుగు ర తెలుగు ర ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని కాస్త ప్రోత్సాహంగా ఉంటుందని నేను ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది పౌరాణిక పద్యాలు కూడా బాగా పాడతారని నేను కూడా వినున్నాను మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక పద్యం పాడతారా శ్రీకృష్ణరాయవరంలో ఒక పద్యం మీకు పౌరాణిక పద్యం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పి నుడివి ధర్మతనయుండూ నువ్వే గుచుంటివి దైవమూర్తి ఇంకా కొదవేమీ కావింపనుండే సంధి కావింపనుండే పోరు పొసగింపనుండ నీ వారమయ్యా నీ వారమయ్యా నేటి తెలుగు భాష పరిస్థితిపై మీ అభిప్రాయం ఆంగ్ల భాష మోహం ఆంధ్రా కొక శాపం కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కది శోకం కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కది శోకం రమేష్ గారు ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు భాష అనేది చాలా ముఖ్యమైనది కదా అవసరం ఉన్నంత ఆంగ్ల భాష నేర్వండి అవసరం ఉన్నంత ఆంగ్ల భాష నేర్వండి అనవసరపు ఆర్భాటం అనవసరపు ఆర్భాఠం ఆత్మవంచనే కమ్మనైన తెలుగు భాష కలనైనా మరవద్దు అమ్మ పాల మాతృతనం అసలైన మరవద్దు అవసరం కోసం ఉద్యోగం కోసం బతుకు కోసం నేర్చండి మనకు వచ్చిన మన సంస్కృతి మన సంప్రదాయాలు నేర్పినటువంటి మన భాషను పొరుగు రాష్ట్రాలతో ఉండాల భాషను వాళ్ళు అట్లనే ఇతర భాషలు నేర్చుకోవాలి అన్ని భాషలు నేర్చుకుంటారు ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడుకుందాం స్వచ్ఛమైనటువంటి నుడికారాలతో మాట్లాడుకున్నాం ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసిన కరమం ఏంటంటే మనం ఇంగ్లీష్లోని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం భాషాభిమానం ఉన్నంతవరకు ఓడు నేను వాడిని అనేటువంటి భావన ఉన్నంతవరకు మన భాష మాతృభాషగానే ఉంటుంది కనుక మృత భాష మాత్రం కాదు అది నా విశ్వాసం మా సాధన టీవీ ప్రేక్షకుల కొరకు తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఒక మంచి పద్యాన్ని పాడుతారా తిరుపతి వెంకట కవులు అని వాళ్ళు మేసాలు బాగా బుర్ర మేసాలు అంటారు కదా ఇలా పెంచునేవాడు ఇలా పెంచు ఇలా తిప్పునేవాళ్ళు ఎందుక మీరు మేసాలు పెంచుతారని అడిగారు అప్పుడు చెప్పారు ఇద్దరు కవులు వాళ్ళు దోషమటంచు ఇరి దుందుడు కుప్పుగా పెంచినారము ఈ మేసము రెండు భాషలకును మేమే కవీంద్రుల మనచు తెల్పగా రోషము కలిగిన కవి ఉరుల్ మము గెలువుడి గెలిచిరేని ఈ మీ సముతీసి మీ పద సమీపములందు తలలుంచి మృక్కుమే రమేష్ గారు చివరిగా చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు నేను వేడుకుంటున్నాను ఏమని వేడుకుంటున్నా అంటే మీ పిల్లలకి మీ ఇంట్లోని మొదటి గురువు అమ్మ అంటారు అమ్మను మించిన గురువు ఎవరు లేరు ముందుగా మాతృభాషలోని కనీస పరిచయాన్ని వాళ్ళకి అలవాటు పండండి చిన్నప్పుడే మమ్మీ డాడీ ఇలాంటి పదాలు కాకుండా అమ్మ నాన్న అనే పదాలు నేర్పించండి నమస్కారం ఇలా నేర్పించండి షేక్ హ్యాండ్లు వద్దు మనకు ఇలాంటి చిన్న చిన్న వినమ్రంగా విధేయంగా మాట్లాడడం ఎలా నేర్పించండి చదువు కంటే ముఖ్యమైనట్టు ఇవి కనుక మనం తల్లిదండ్రులుగా నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా మన భాష బతుకుతుంది ఆటోమేటిక్ పిల్లవాడు కూడా మంచి సంస్కారవంతమైనటువంటి బిడ్డగా ఎదుగుతాడు మీకు మంచి మన భాష నేర్చుకుంటే ఎవరైతే మాతృభాష నేర్చుకుంటారో ఇతర భాషలు నేర్చుకోవడం చాలా సులభం ఎందుకంటే అన్ని భాషలకు మూలం సంస్కృతం ఇప్పుడు బ్రదర్ శబ్దం మదర్ మాతృ శబ్దం ఫాదర్ శబ్దం ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినట్టు మన అమ్మ భాష మన మాతృభాషని విస్తృతంగా ప్రచారం చేద్దాం వాడుకలో చేద్దాం తెలుగు భాషను బ్రతికిద్దాం అని చెప్పి అందరినీ సవీణంగా వేడుకుంటున్నా మన మాతృభాష తెలుగు కోసం మీరు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే కవితలు రాయటంలోనూ సన్మాన పత్రాలు రాయటంలోనూ మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు ఇది ఫ్రెండ్స్ గుర్రాల రమేష్ గారి గురించిన విశేషాలు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి సన్మాన పత్రం కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన సన్మాన పత్రాన్ని పొంది మీ యాప్తుల వద్ద అది చదివి వారి యొక్క మనసులో మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్కారం